మాట్లాడొచ్చు. సందీప్ గారు విశాఖ నుంచి కాలర్ ఉన్నారు. సందీప్ గారు నమస్తే సార్. యా చెప్పండి సార్. సో గొలుసు దుకాణాలు తీసివేసేయాలి అని ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సో దానిపై మీ స్పందన. సార్ ఇది చాలా మన ఏపీ ప్రభుత్వంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ సీఎం జగన్ గారు. ప్రెజెంట్ చెప్పాలంటే నేను బీటెక్ చేశాను సార్. సో మా ఏజ్ లో కాదు అంటే ఇంకా మాకంటే చిన్న ఏజ్ లో కూడా ఈ బెల్ షాపుల వల్ల కానీ చాలా వరకు అంటే మంత్ అవుతూ ఫ్రెండ్స్తో కలిసి చాలా చోట్లకి వెళ్ళిపోయి డ్రగ్స్ తీసుకుంటూ మంత్ అవుతూ ఇలా చెడిపోతూ ఉంటారు. సో మెయిన్ ఏంటంటే ఈ బెల్ట్ షాపులు తీసేయడం వల్ల మన ఏపీలో చాలా వరకు కూడా ఒక నిబద్ధత అనేది వస్తుంది మనకి. అంటే పెద్దవారికి కానీ ఇటు ఒక తండ్రి పాత్రలో ఉన్న కుటుంబాలకు కానీ లేకపోతే పిల్లల పాత్రలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి కానీ ఒక నిబద్ధత అనేది వస్తుంది సార్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్ గారు. రైట్, ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు మరో కాలర్ ఉన్నారు, సత్య గారు హైదరాబాద్ నుంచి. సత్య గారు నమస్తే అండి. నమస్తే సార్. యా సత్య గారు చెప్పండి. సో గొలుసు దుకాణాలు తొలగించేందుకు ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకుంది, ఇప్పటివరకు కూడా వార్తల్లోనే విన్నాం, బట్ అక్కడ క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు ఎక్సైజ్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. సో మీ స్పందన. నేనైతే చాలా హ్యాపీ అండ్ ఎవ్రీ స్టేట్ లో ఇలా జరగాలని. ఓకే